మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా ఆ వాక్య సందేశాలను విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, బాధల్లో నీకు నాకు నెమ్మదిని కలుగు చేసేది కనుక ఆ యొక్క నెమ్మదికరమైన వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి జిఎంసి స్థానిక సంఘ కాపరి అయినటువంటి పసివి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడవు మహోన్నతుడవైన మా పరమతండ్రి యేసుక్రీస్తు ప్రభువ, మీ ఘనమైన దివ్యనామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా, నీ దాసుని నిలవబెట్టి నీ వాక్యాన్ని నీవు బోధించబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును అర్థం చేసుకొని ఆచరించగలిగిన దృఢ సంకల్పాన్ని, సుబుద్ధిని మాకు దయచేయండి. నీ దాసుడి ద్వారా నీ పరమ సత్యాలను నీవు మాట్లాడునైనా ఆ విన్న వాక్యాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఆచరించి ఫలించే భాగ్యాన్ని, ధన్యతను వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లూకాసువార్త 19:40 లూక్ చాప్టర్ 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, అండ్ వెన్ హీ వాజ్ కేమ్ నియర్ హీ బిహెల్డ్ ద సిటీ అండ్ వెప్ట్ ఓవర్ ఇట్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసువార్త 19:41. లూకా 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేవుని స్తోత్రం. యాజ్ హీ అప్రోచ్డ్ అండ్ లుక్ అట్ ద సిటీ హీ వెప్ట్ ఓవర్ ఇట్. ఆయన పట్టణానికి సమీపంగా వచ్చినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చాడు. ఆ పట్టణము యెరూషలేము అని మనకు తెలుసు. యెరూషలేము అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అడగచ్చు. అడిగితే దానికి సమాధానం, పైన వచ్చినాల్లో ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశాడు. ఇంచుమించు ఆల్మోస్ట్ ఆ పట్టణములో, పట్టణపు గవిని దగ్గర పట్టణము ఎంటర్ అవుతున్న సమయంలో ఆ పట్టణాన్ని దూరం నుంచి చూచి ఆ పట్టణం గురించి ఆయన ఏడ్చాడు, విచారించారు, బాధపడ్డాడు. ఏంటి, ఏమైంది? అప్పటిదాకా సంతోషంగా ఉన్నాడుగా, సంతోషంగా ఉన్నాయనా సడన్గా ఎందుకు దుఃఖపడ్డాడు, ఎందుకు ఏడ్చాడు? యేసు ఏడవడానికి ఉన్నటువంటి కారణాల గురించి మనం ఆలోచించబోతున్నాం. యెరూషలేమును గురించినటువంటి ఏడ్పు, ద క్రై ఓవర్ జెరూసలేం, యెరూషలేం పట్టణం, ద క్రై ఓవర్ ద ల్యాండ్, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశం కొరకైనటువంటి దుఃఖం. యెరూషలేము కొరకు ప్రార్థించుడి అని రాయబడింది. అంటే దాని అర్థం యెరూషలేము కొరకు కన్నీరు గారవండి, యెరూషలేము కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, లేకపోతే రక్షణ కోసం ఏడవండి, మన ప్రజలు మారు మనసు పొందినట్లుగా ఏడుద్దాం. యేసు ఏడ్చాడు, యేసు కన్నీరు విడిచాడు. యేసు కన్నీరు విడవడం ఆయనకి సహజంగా జరుగుతున్న విషయమే, ఆయనకి అసాధారణమైన విషయమేం కాదది, సాధారణమైన విషయమేది. యిర్మీయా అనేటువంటి ప్రవక్తను గురించి కన్నీటి ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్ అని అన్నారని యిర్మీయా గ్రంథము 9:1 ద్వారా మనం అర్థం చేసుకోగలం. కానీ యిర్మీయాని మించినటువంటి దేవుడు, యిర్మీయాని మించినటువంటి గొప్పవాడు, యిర్మీయా కన్నా గొప్పవాడైనటువంటి యేసు. యిర్మీయా యెరూషలేము గురించి ఎన్నిసార్లు ఏడ్చాడో మనకు రాయబడలేదు, కానీ యెరూషలేము గురించి, లేకపోతే లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అతి చిన్న మాట, వాక్యం, యేసు కన్నీరు విడిచను, జీసస్ వెప్ట్ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ఏడ్చాడు తన సొంత పట్టణం, తన దేవాలయం ఉన్నటువంటి పట్టణం, తన పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణం, దావీదు పట్టణం. ఆ పట్టణం నిమిత్తము, దావీదు పట్టణం అంటే బెత్తలహేమే కదా, బెత్తలహేము అంటున్నప్పుడు కూడా యెరూషలేము అంటున్నాం, అంటే అవి ఇంచుమించు దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి యెరూషలేము అండర్లోనే వస్తుంది కాబట్టి దాన్ని అలాగ అన్నాం అంతవరకే. కానీ యెరూషలేము వేరు, బెత్తలహేము వేరు, అయినప్పటికీ దావీదు పట్టణం అని యెరూషలేమును అన్నాడు,
ఈ పాస్టర్ గారు ఈ సహోదరుని దాన్ని దయచేసి ఒక పెద్ద రాద్ధాంతంగా చేయొద్దు. కాంటెక్స్ట్ అర్థం చేసుకొని మనం ముందుకు సాగడమే. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము యెరూషలేమును గురించినటువంటి ఏడుపు. యెరూషలేమును గురించి ఎందుకు ఏడవాలి? అది అందమైన పట్టణం కదా, అది అద్భుతమైన పట్టణం కదా, అది హోలీ ల్యాండ్ కదా. అది హోలీ ల్యాండ్ అని అప్పటిదాకా చెప్పబడలేదు. మన టూరిస్టులు, మన యాత్రికులు, మన ప్రయాణికులు అక్కడి టూర్ వెళ్ళేవాళ్ళు దాన్ని హోలీ ల్యాండ్ అన్నారు. అంతవరకే కానీ అక్కడ జరుగుతున్నవి అన్హోలీ యాక్టివిటీసే జరుగుతున్నాయి. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములు, అక్కడ అసహ్యమైనటువంటి నిషిద్ధమైనటువంటి నీచమైనటువంటి కార్యాలు యెరూషలేములో జరుగుతున్నాయి. ఒకవేళ దాని పేరు పరిశుద్ధ పట్టణము అయిండొచ్చేమో, కానీ అది అపవిత్ర పట్టణంగా దాని కార్యక్రమాలను బట్టి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాగని హోలీ ల్యాండ్ పేరు అన్హోలీ ల్యాండ్గా మార్చి మనం ఏదో టూర్లు చేయాలని కాదు, ఆ విషయాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం యెరూషలేమును గూర్చినటువంటి ఏడ్పు. ఎందుకు యెరూషలేమును గురించి ఏడుస్తున్నాడు? ఏడవలసినంత అవసరం ఏమిటి? ఆయన ఏడ్చేంత మాత్రాన ఏమి ఉరుగుతుంది? నీ ఏడ్పు వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అవును, నీ ఏడ్పు వల్ల ప్రయోజనం ఉంది. నువ్వు ఏడిస్తే ప్రయోజనం ఉంది. ఏం ప్రయోజనం అంటే, నీవు ఏడిస్తే ప్రభువు కదిలిపోతాడు, తండ్రి కదిలిపోతాడు, దేవుడు కదులుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే హిస్కియా కన్నీళ్లు విడిచాడు, హిస్కియా కన్నీళ్లు విడవడం దేవుడు చూచాడు. గోడ తట్టు తిరిగి తాను కన్నీళ్లు విడవడం చూచినప్పుడు పరలోకం మౌనంగా లేకపోతే శిలలాగా ఉండలేదు కానీ స్పందించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించింది. అనగా కన్నీళ్లు మన జీవితంలో ఏవో కార్యాలు జరిగిస్తాయి. కన్నీళ్లు బలహీనతకు సూచనలు అన్నట్టుగా మనం భౌతికంగా ఆలోచిస్తాం, కానీ కన్నీళ్లు ఆత్మ సంబంధంగా అవి బలానికి సూచనలు. యేసు ఏడ్చాడు, ఏంటి ఇంత పెద్దోడైనా 30 సంవత్సరాలు దాటినా కానీ ఏడవడం ఏంటి? చిన్న విషయం కోసం ఏడవడం ఏంటి? యెరూషలేము గురించి ఎవరు ఏడవలేదే, ఈయనొక్కడే ఏడవడం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. అందరూ ఏడవకపోవడానికి కారణం ఉంది, ఈయన ఏడవడానికి కారణం ఉంది. అందరికీ లేకపోతే ఇతర ప్రవక్తలకి ముందున్న ప్రవక్తల్లాగా కాదు ఈయన. యెరూషలేము యొక్క భవిష్యత్తును ఎరిగినవాడు, యెరూషలేము యొక్క చరిత్ర ఎరిగినవాడు. యెరూషలేములో నుంచి ప్రజలను నూతన యెరూషలేముకు తీసుకొని పోవాలని దర్శనం కలిగినవాడు. ఈ దర్శనం ఎప్పుడు వచ్చిందండి, ఎలా వచ్చిందండి? దీని గురించి పౌలు చెప్పలేదు కదా, పేతురు చెప్పలేదు కదా, యోహాను చెప్పలేదు కదా అంటే నేనేం చేయలేను. దాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచించి వదిలిపెట్టేయండి. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు యెరూషలేమును గురించినటువంటి ఏడు. ఎందుకు ఏడ్చాడు యెరూషలేమును గురించి? లూకాస్ వార్త 13వ అధ్యాయంలో 34వ వచనంలో లేకపోతే 13, 34, 35 వచనాల్లో గమనిస్తే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ మీ దగ్గరకు పంపబడిన వాళ్ళను రాళ్ళతో కొట్టుచున్నదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే ఎన్నోసార్లు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ మీకు ఇష్టం లేకుండా పోయింది. యెరూషలేమును గురించి యేసు దుఃఖం. నీ గురించి నా గురించి ఆయన విచారిస్తున్నాడు, నీ గురించి నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ గురించి నా గురించి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఇలా నీ కన్నీళ్లు విడిచినప్పుడు జరిగేటువంటి మరొక విషయం ఏంటంటే, నీ కన్నీళ్లను దేవుడు బుడ్డీలో ఉంచుకుంటాడట. జ్ఞాపకార్థంగా నీ జీవితంలో ఏదో కార్యం జరిగించాలనడానికి జ్ఞాపకార్థ సూచనగా వాటిని పెట్టుకుంటాడు, వాటిని ఒక మెమరీస్గా పెట్టుకుంటాడు, వాటిని ఒక సైన్గా పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి నీ కన్నీటికి దేవుని సన్నిధిలో, స్వర్గంలో అంత ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఈ లోకంలో నీ కన్నీటికి విలువ లేకపోవచ్చు. ఎందుకంటే ఊరిని ఏడుస్తారు, ఎప్పుడు ఏడుపు మొహం ఉంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అని నీ ఏడ్చే నిన్ను చూసి అసహించుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన దుఃఖముతో ఉన్న నిన్ను చూసి పరలోకం సంతోషిస్తుంది, దైవికమైన దుఃఖములో ఉన్న నిన్ను చూసి పరలోకం సంతోషిస్తుంది. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా సరే, నువ్వు బోధకుడివైనా విశ్వాసివైనా సరే, నీ యొక్క దుఃఖాన్ని చూసి సంతోషపడుతుంది. ఒకవేళ ఒకరు ఏడుస్తుంటే, సంతోషపడుతుంటే వాళ్ళని శాడిస్ట్ అంటారు, కానీ స్వర్గము శాడిస్టే కాదు. ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని బట్టి ఆత్మ సంబంధమైన ప్రపంచం, స్వర్గం సంతోషిస్తుంది. ఒకవేళ భౌతికమైన దుఃఖాన్ని బట్టి అయ్యో పాపం అనే సానుభూతి వ్యక్తం చేయొచ్చేమో, లోకము సానుభూతి వ్యక్తం చేస్తుంది, కానీ స్వర్గము సంతోషిస్తుంది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని బట్టి. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు పుట్టిస్తుంది. లౌకికమైన దుఃఖము, ద వరల్డ్లీ సారో బ్రింగ్స్ డెత్ అని దేవుని వాక్యంలో మనం గమనించగలం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ఆ పట్టణాన్ని గురించి ఏడ్చాడు.
దేవుడు ఏడవడం ఏంటి, దేవుని కుమారుడు ఏడవడం ఏంటి, ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయంటే ఉంటాయి. ఆయనకి, ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు కనుక, నరావతారములో ఉన్నాడు కనుక, ఇన్కార్నేషన్లో ఉన్నాడు కనుక, మానవ రూపంలో ఉన్నాడు కనుక ఆయనకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. ఆయనకి కోపం వచ్చింది, ఆయనకి సంతోషం వచ్చింది, ఇటువంటి లేవా, ఇటువంటివన్నీ ఉంటాయి. ఆయన ఫీలింగ్స్ ఉంటాయి, ఆయనకి ఆకలి వేసింది, ఆయనకి దప్పిక వేసింది, ఆయనకి అలసట. నిత్యత్వంతో పోలిస్తే ఆయన అలసిపోడు, నిత్యత్వంలో ఉన్నదాన్ని బట్టి ఆయనకి అలసట లేదు. కానీ ఇప్పుడు ఎందుకు అలసట వచ్చింది, ఆయన అలసి బావి దగ్గర ఉన్నాడనుంది, కారణం ఏంటి, ఆయన శరీరంలో ఉన్నాడు. శరీరములో ఉన్నప్పుడు బలహీనతలు ఉంటాయి, శరీరంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫీలింగ్స్, అనుభూతులు, అనుభవాలు ఉంటాయి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. యేసు యెరూషలేము గురించి దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, వాటి గురించి మనం ఆలోచించాలి. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది, యిర్మీయా గ్రంథము 13:17 అనుకుంటాను, అక్కడ రాయబడిన మాట, వారి గర్వమును బట్టి నేను చాటుగా వెళ్ళి ఏడుస్తాను అని ప్రభువు చెప్పాడు. వారి గర్వాన్ని బట్టి, ఇశ్రాయేలు ప్రజల యొక్క అహంకారాన్ని బట్టి, ఆత్మీయ ప్రజల యొక్క అహంకారాన్ని బట్టి దేవుడు ఏడుస్తాడట. ఐ విల్ వీప్ ఫర్ దెమ్ సీక్రెట్లీ, వారి కొరకు నేను ఏడుస్తాను. దేన్ని బట్టి? బికాస్ ఆఫ్ దర్ ప్రైడ్, వారి యొక్క బోస్టింగ్ని బట్టి, వారి యొక్క గర్వాన్ని బట్టి. గర్విస్తున్నావేమో, నీ గర్వం దేవునికి సంతోషం కలుగు చేయదు, నీ పొంగిన స్థితి దేవునికి సంతోషాన్ని కలుగు చేయదు, దేవునికి దుఃఖం కలుగు చేస్తుంది. గర్వించొద్దు, భయపడు, దీనుడిగా ఉండు, తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, హంబుల్ అయిపో, బీ హంబుల్ యువర్ సెల్ఫ్, దెన్ హెవెన్ వుడ్ బీ హ్యాపీ ఫర్ యూ. లేదు అంటే పరలోకం నీ విషయం ఎంతగానో విలపిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి ఇప్పుడు యేసు మరలా చదువుతున్నాను ఆ మాటను. ఆయన అనగా యేసు పట్టణము అనగా యెరూషలేముకు సమీపంగా వచ్చినప్పుడు దాన్ని చూచి, దాని పైన చూశాడని కాదు, దాని యొక్క ప్రజెంట్ చూశాడని కాదు, దాని వర్తమానం చూశాడని కాదు, అంటే దాని యొక్క ప్రస్తుతాన్ని చూశాడని కాదు, దాని గతాన్ని చూశాడని కాదు, దాని యొక్క భవిష్యత్తును చూచాడు. దాని విషయమై ఏడ్చాడు. దాని విషయమై ఏడ్చినప్పుడు ఆయన ఏడ్పును, ఆయన కన్నీరును తొడవడానికి ఎవరు లేరు. మత్తయి సువార్త 2:5 రాయబడింది. రాహేలు అనేటువంటి ఆమెను గురించి రాయబడింది. రాహేలు ఎప్పుడో చనిపోయింది లేండి, రాహేలు గురించి కదా మనం మాట్లాడుకునేది. రాహేలు చనిపోయింది, రాహేలు పిల్లలు లేనందువలన, పిల్లలు చనిపోయినందువలన, మగపిల్లలు 2 సంవత్సరాలలోపు మగపిల్లలు చనిపోయినందున ఓదార్పు కలిగించేవాళ్ళు, ఓదార్చేవారు లేకుండా ఆమె విలపిస్తూనే ఉంది అన్నట్టుగా రాయబడింది. రాహేలు ఏంటి అంటే ఏంటి, ఎవరిని గురించి చెప్పబడింది అనేటువంటి వివరణలోకి వెళ్ళలేదు, మన సమయం లేదు కాబట్టి. అక్కడ ఒక దుఃఖం, మత్తయి సువార్త 2:5 ఒక దుఃఖం, ఇక్కడ యేసు యొక్క దుఃఖం లూకా సువార్త 19:5 ఉన్న దుఃఖాన్ని మనం చూస్తున్నాం. యేసు యొక్క దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం, గాడ్లీ సారో. ఇట్స్ ఎ సారో అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్త ప్రకారం వచ్చిన ఏడ్పు. అంతవరకే కానీ ఏదో ఇమ్మెచ్యూర్గా వచ్చినటువంటి దుఃఖం కాదు, అపక్వతలోంచి లేకపోతే పరిపక్వత లేని స్థితిలోంచి వచ్చిన దుఃఖం కాదు. దేవుని స్తోత్రం. యేసు 3 విషయాలను బట్టి ఏడ్చాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఇదే 42:1 ఇలా అన్నాడు, ఈ రోజైనా నీ సమాధానానికి సంబంధించిన సంగతులు నువ్వు తెలుసుకుని ఉంటే నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కండ్లకు మరుగు చేయబడ్డాయి. 3 విషయాలను బట్టి యేసు ఏడ్చాడు. యెరూషలేమును చూశాడు, లేకపోతే పట్టణాన్ని చూశాడు, ఆ అందమైనటువంటి సుందరమైన పట్టణాన్ని చూశాడు, ఎత్తడైన కట్టడాలను చూశాడు, ఇవన్నీ వాస్తవాలే. ఓవరాల్గా యెరూషలేమును ఒక వ్యూ చూశాడు, ఒక గ్లాన్స్లోకి వెళ్ళిపోయాడు, ట్రాన్స్ కాదని గ్లాన్స్లోకి వెళ్ళాడు, ఒక్కసారిగా దాన్ని చూశాడు. చూసి జరిగిన విషయం మనం ఆలోచిస్తున్నాం. చూసిన వాడు చూసి చూడనట్టు ఊరుకోలేదు, చూసి మౌనంగా ఉండలేదు, చూచి ఏడ్చాడు. ఆయనతో వస్తున్న విస్తారమైన జనసమూహం యెరూషలేము చూశారు, వాళ్ళెవ్వరూ ఏడవలేదు, కానీ యేసు ఒక్కడే ఏడ్చాడు. కారణం ఏంటి? 12 మంది శిష్యులు ఏడ్చారని, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూర్చొని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారని, ఎవరో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నారని, లేదా వాళ్ళ బంధుమిత్రాదులు, లేకపోతే జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్టుగా వాళ్ళు దుఃఖించారని కాదు,
ఎందుకో మరి తెలియదు, దుఃఖం వాళ్ళని ఆవహించింది, యేసును ఆవహించింది. యేసు ఏడ్చాడు, యెరూషలేము గురించి ఏడ్చాడు. మూడు విషయాలు. ఒకటి, మరుగు చేయబడ్డాన్ని బట్టి ఏడ్చాడు. ఫ్యూ థింగ్స్ వేర్ హిడెన్, ద థింగ్స్ ఆఫ్ పీస్ వేర్ హిడెన్. సమాధాన సంబంధమైన సంగతులు మరుగు చేయబడ్డాయి, అందుకని ఏడ్చాడు. మరుగు చేసింది ఎవరు? దేవుడు మరుగు చేశాడు. దేవుడు వారికి బయలుపరచలేదు. ఈ నీ దినమందైనా, దిస్ ఈజ్ యువర్ డే జెరూసలేం, ఇజ్రాయెల్ దిస్ ఈజ్ యువర్ డే, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దిస్ ఈజ్ యువర్ డే, ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం చూస్తున్న వారులారా, దిస్ ఈజ్ యువర్ డే. ఈ దినము, రేపు లేదు, ఈ దినము సమాధాన సంబంధమైన సంగతులు, నీ సమాధానమైన సంబంధమైన సంగతులు, సువార్త సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకో. అవి ఒకవేళ నీకు మరుగు చేయబడితే నువ్వు శపితమైన వ్యక్తిగా మారుతావు. ఈరోజు సువార్త మరుగు చేయబడలేదు. ఈరోజు సువార్త బయలుపరచబడుతుంది టీవీల ద్వారా, కార్యక్రమాల ద్వారా, బహిరంగ సభల ద్వారా, బైబిల్ స్టడీల ద్వారా, రివైవల్ మీటింగ్స్ ద్వారా. ఈరోజు మరుగు చేయబడలేదు. అలనాడు ఇస్రాయేల్ ప్రజలకు అది మరుగు చేయబడింది. సమాధాన సంబంధమైన సంగతులు అనగా సమాధాన సంబంధమైన సువార్త, లేదా పరలోక రాజ్య సంబంధమైనటువంటి సువార్త, లేకపోతే రాజ్య మర్మాలు అయినా అనుకోండి, వాటన్నిటికి మనం వెళ్ళలేదు. మరుగు చేయబడ్డాయి. మరుగు చేయబడ్డాన్ని బట్టి అయ్యో వీళ్లకు మరుగు చేయబడిందే. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేశావు. మరుగు చేసి ఎవరికి చేశాడు? ఎవరికి బయలుపరిచాడు? ఒకరికి మరుగుపరిచాడు, మరొకరికి బయలుపరిచాడు. పిల్లలకు, లేదా బాలులకు, చంటి పిల్లలకు దీనిని బయలుపరిచావని నేను స్తుతిస్తున్నాను. అనగా దేవుడు అందరికీ మరుగు చేయలేదు, అందరికీ సువార్తను మరుగు చేయలేదు, కొందరికి. అందరికీ మర్మాన్ని మరుగు చేయలేదు, కొందరికి మాత్రమే. వివేకులకు అయిన వారికి, జ్ఞానులకి, ఫిలాసఫర్స్కి, సైకాలజిస్టులకి, లేకపోతే సైంటిస్టులకి మరుగైనటువంటి విషయాలు సింపుల్ పీపుల్కి అర్థమైపోతున్నాయి. సులభమైనటువంటి పామర జనానికి, సామాన్యమైన జనానికి అర్థమవుతున్నాయి. కానీ శాస్త్రవేత్తలకు అర్థం కాని సందేశాలు కూడా సామాన్యులకు అర్థమవుతున్నాయి. అందుకనే భక్తుడు ఒక పాట రాశాడు, జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయేనే, కానీ పతితాలెందరో నీ జీవజలములు త్రాగితిరి. నీ జీవజలాలు, నీ జీవ వాక్య మర్మాలు, ఆ వాక్య జలాన్ని తాగింది ఎవరో తెలుసా? పతితలు, పాపులు, వేశ్యలు, సుంకరులు, సమరయ స్త్రీలు, వాళ్ళు తాగారండి. జ్ఞానులు తాగలేదు. మహాజ్ఞానులు, లేకపోతే గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వాళ్ళు తాగని దాన్ని సామాన్యమైన వ్యక్తులు తాగే విధంగా వాళ్లకు బయలుపరిచాడు. ఒకటి, మరుగు చేయబడ్డాన్ని బట్టి ఆయన దుఃఖించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీకు ఏది మరుగు చేయబడ్డం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కన్నీరు కార్చి తండ్రిని వేడుకొని, ప్రభా వీళ్ళకి ఇంతకాలం మరుగైన దాన్ని బయలుపరచు అని అడిగి, నీకు బయలుపడినట్లుగా కుమారుని యొక్క విజ్ఞాపన ద్వారా నీకు కొన్ని బయలుపరచబడుతున్నాయి. కుమారుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారులకి, నెల్లూరు పట్టణస్థులకి, లేకపోతే ఆయన హెచ్చవలసినది కార్యక్రమం వింటున్నటువంటి ఈ ప్రజలకి, చూస్తున్నటువంటి ఈ ప్రజలకి కొన్ని సంగతులు మరుగై ఉన్నాయి. వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి, వారి మనోనేత్రాలు తెరువు అని తండ్రిని వేడుకుంటున్నాడు, అభ్యర్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక కొన్ని మనకు బయలుపరచబడుతున్నాయి. ఏమన్నా మనకు బయలుపరచబడింటే మనం ఏదో మనం చేసిన ప్రార్థనను బట్టో, మనం చేసిన ఉపవాసాన్ని బట్టో, మన పరిశుద్ధతను బట్టి నాకు బయలుపరచబడిందని పొంగిపోతున్నావేమో. కాదు, ఆయన కృపను బట్టి నీకు బయలుపరుస్తున్నాడు. ఒకళ్ళు వాక్యం బోధిస్తున్న మాలాంటి వారికి ఏదైనా కొత్త విషయాలు, ఎవరు గ్రహించని సంగతులు బయలుపరచబడ్డాయి అంటే ఏదో మేము పెద్ద ప్రార్థనా పురులమని కాదు బయలుపరచబడింది. మేము జ్ఞానులమని కాదు, మేమేదో బీటీహెచ్లు, సిటీహెచ్లు, ఎంటీహెచ్లు చేశామని కాదు బయలుపరచబడింది. తన మహాకృపను బట్టి బయలుపరిచాడు. కాబట్టి మేము గర్వించకూడదు. ఎవ్వరూ గర్వించడానికి వీల్లేదు. గర్వింపక భయపడము అని దేవుని వాక్యంలో రాయబడింది. గర్విస్తే విరగ్గొట్టబడతావు అని రోమాపత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. గర్వించే విశ్వాసి నువ్వు విరగ్గొట్టబడతావు. నాకు అది ఉంది, కారు ఉందని, బంగ్లాలు ఉందని గర్విస్తున్నావు, విరగ్గొట్టబడతావు నువ్వు. జాగ్రత్త. తన సింహాసనాన్ని ఎత్తైన సింహాసనంగా, సభాపర్వతానికి మీదుగా, పైగా, దేవుని సింహాసనం మీదుగా వేసుకుంటాను అని అనుకున్నాడు. అంతే, చేయలేదు. అనుకున్నాడో లేదో వెంటనే
అదో పాతాళ లోకంలో పడిపోయాడు. పారవేయబడిన కొమ్మలాగా, పడవబడిన కొమ్మలాగా, నరికివేయబడిన కొమ్మలాగా సెపరేట్ అయి ఆత్మ సంబంధమైన మరణాన్ని అనుభవించి కింద పడ్డాడు. కాబట్టి జాగ్రత్త, గర్వించొద్దు. గర్వం చాలా ప్రమాదకరం. అందుకనే రాయబడింది, వారి గర్వమును బట్టి నేను చాటుగా ఏడుస్తాను. నీ గర్వాన్ని బట్టి నువ్వు గర్విస్తావా? దేవుని విషయంలో సంతోషపడడం లేదనే సంగతి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. గర్వించడానికి మనకేముంది? ఏమన్నా ఉంటే దేవుడు ఇచ్చినవే మనకు ఉన్నాయి, కానీ మనం గర్వించడానికంటూ ఏం లేదు. దీనుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 43వ వచనం. నీ శత్రువులు నీ చుట్టూ గోడ కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను మూసివేసే రోజులు నీ మీదకి వస్తాయి. రెండవది, ముట్టడి చేయబడ్డాన్ని బట్టి. ఒకటి మనం ఆలోచించిన విషయం, మరుగు చేయబడ్డాన్ని బట్టి ఆయన దుఃఖించాడు. కొన్ని సంగతులు మరుగు చేయబడ్డాయి. ఎవరికి ఏ సంగతి మరుగు చేయబడకూడదు? ఈ మాటలు వింటున్న మనకు ఏ సంగతులు మరుగు చేయబడకూడదు? ఓపెన్గా ఉండాలి, బయలుపరచబడినట్లుగా ఉండాలి ఈ విషయాలు. మరుగు చేయబడ్డం, దాన్ని బట్టి దేవుడు దుఃఖిస్తే, రెండవది ముట్టడి చేయబడ్డాన్ని బట్టి, అనగా మూసివేయబడ్డాన్ని బట్టి, అనగా బంధించబడ్డాన్ని బట్టి. శత్రువులు వచ్చి ముట్టడి వేశారు, శత్రువులు కవర్ చేశారు, నీ చుట్టూ శత్రువులు ఆవరించి ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి, అనగా యెరూషలేమా, యెరూషలేము సంతానమా, సియోను కుమారి, యెరూషలేము కుమార్తెలారా, యేసు ప్రభు యొక్క బాధ వేదన చూడండి. వాళ్ళు ముట్టడి వేయబడుతున్నారు. వాళ్ళు అప్పటికి ఈ మాటలు చెప్తున్నప్పుడు ముట్టడి వేయబడలేదండి. ఈ మాటలు చెప్పినటువంటి సుమారు 35 లేదా 36-37 సంవత్సరాల తర్వాత ముట్టడి వేయబడింది. అనగా టైటస్ అనేటువంటి వ్యక్తి యొక్క టైంలో, క్రీస్తు శకం 70లో యెరూషలేము పట్టణము ముట్టడి వేయబడింది, పట్టబడింది, సీజ్ అయింది. అది గమనించాల్సిన విషయం. దాన్ని బట్టి, అనగా 37 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ముందుగా చూచి ఏడ్చాడు. ముందుగా చూచిన యేసు ఏడ్చాడు. ముందుగా చూడలేని శిష్యులు మురిసిపోతూ, మమ్మల్ని ఇంత పొగిడారే, అంత పొగిడారే, మా ప్రభువును పొగిడారనుకొని మురిసిపోతున్నారు. ముందుగా చూసినటువంటి ప్రభు పట్టణం గురించి ఏడ్చాడు. మొట్టమొదటి విషయము, మరుగు చేయబడ్డాన్ని బట్టి ఆయన దుఃఖిస్తే, రెండో విషయము, ముట్టడి చేయబడుతుంది, మూసివేయబడుతుంది. శత్రువు వచ్చి సైన్యము, శత్రు సైన్యము వాళ్ళ చుట్టూ ఉంటుంది, వాళ్ళని ఆవరించి ఉంటుంది. అలనాడు మనకు తెలిసినటువంటి స్టోరీయే. ఎలీషా గారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా శిష్యులు వచ్చి, అయ్యా ఇంకా ప్రార్థనలేంటి, ఈరోజే మనకు చివరి రోజు అనిపిస్తుంది, బయటకు వచ్చి, లేకపోతే నేను బయటికి వెళ్ళి చూశాను, చూసినప్పుడు ఓ ఎంత పెద్ద సైన్యం తెలుసా, మన ఇద్దరి కోసం, లేదంటే నిన్ను బంధించడానికి ఎంతమంది ప్రజలను రాజు పంపించాడో తెలుసా. కాబట్టి నాకేదో చాలా భయంగా ఉంది, వాళ్ళు వేల మంది ఉన్నారు, మనం ఇద్దరం ఉన్నాం, మనం ఏం చేయగలం, వాళ్ళు ఎలాగాని కుంగిపోదు. ప్రార్థన లేనటువంటి పనివాడు, ప్రార్థన లేనటువంటి పరిచారకుడు, ప్రార్థన లేని శిష్యుడు కలవరపడిపోయి, టెన్షన్ పడిపోయి భయపడిపోయాడు. కానీ ప్రార్థించేటువంటి ప్రవక్త మాత్రం పదిలంగా ఉన్నాడు. చెక్కు చెదరకుండా వెంటనే రా దగ్గరికి రాని పిలిచి వాడి తల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. వీడి కన్నులు తెరువు ప్రభు అని. వాడు వెంటనే బయటికి వెళ్ళి చూసినప్పుడు, ఇప్పుడు చూడమన్నాడు. ఇందాక చూసావు బాగానే ఉంది, సైన్యాన్ని చూసావు బాగుంది, శత్రు సైన్యాన్ని చూసావు బాగుంది, శత్రువుల యొక్క రథాలను చూసావు బాగుంది, ఇప్పుడు చూడేం కనిపిస్తుందో. ఆశ్చర్యం, వాడి కన్నులకు ఆశ్చర్యం. కానీ దానికి చుట్టూ, లేకపోతే శత్రు సైన్యానికి చుట్టూ అదృశ్యమైనటువంటి అగ్నిరథాలు, శత్రువులు కూడా, శత్రు సైన్యం కూడా గుర్తించినటువంటి అగ్నిరథాలు. ఓహ్, ఎంత అద్భుతం చూడండి. నీకోసం దేవుడు అదృశ్యమైనటువంటి సైన్యాన్ని పెట్టాడు. నీకోసం ఒక అదృశ్యమైన కాపలాన్ని పెట్టాడు, సెక్యూరిటీని పెట్టాడు. నీకోసం ఆయన ప్రొటెక్షన్ను ఉంచాడు. ప్రత్యేకమైనటువంటి భద్రతను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ముఖ్యమంత్రికో లేకపోతే ప్రధానమంత్రికో ఇస్తుంటే, కానీ దేవుడిచ్చేటువంటి సెక్యూరిటీ దానికన్నా గొప్ప సెక్యూరిటీ. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగినటువంటి రాజీవ్ గాంధీ చనిపోయాడు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీని అనుభవించినటువంటి రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. కానీ ఏ సెక్యూరిటీ లేదు అని లోకం మన గురించి అనుకుంటుంది, కానీ మనం సెక్యూరిటీగా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
రెండో విషయము, ముట్టడి వేయబడ్డాన్ని బట్టి యేసు కన్నీరు విడిచాడు, లేదా యేసు ఏడ్చాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 44వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు, కనుక నిన్ను నీ పిల్లల్ని నేలమట్టం చేస్తారు, నీలో రాయి మీద రాయి నిలబడకుండా చేస్తారు. ఇక్కడ రాయబడిన మాట, కనుక నిన్ను నీ పిల్లల్ని నేలమట్టం చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? నీ పిల్లల్ని చంపుతారు, నీ కుమారులను చంపుతారు, నీ ఆశాజ్యోతులు అని అనుకుంటున్న వ్యక్తుల్ని, నీ ఫ్యూచర్ లాంటి పిల్లల్ని వాళ్ళు నాశనం చేస్తారు శత్రువులు. 137వ కీర్తనలో మనకందరికీ తెలిసిందే, వారు ఇస్రాయేల్ ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు పాడుకున్నటువంటి పాట. వాళ్ళు పాడమని చెప్పారు, కానీ వీళ్ళు పాడను నో అన్నారు. చివరికి వాళ్ళు అంటున్నట్టు మాట, వాళ్ళు ప్రార్థిస్తున్నట్టు మాట, లేదా వాళ్ళు ప్రోత్సహించి చెప్పుకుంటున్న మాట, వారి పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు, బబులోను పిల్లల్ని బండకేసి కొట్టండి, దీన్ని ఆధారంగా చేసుకుని బండ అంటే వాక్యం, లేదా బండ అంటే క్రీస్తు, క్రీస్తుకేసి కొట్టాలని మనోళ్ళు టీచింగ్స్ ఇస్తున్నారు. వ్యాఖ్యానాలు వెర్రి వెర్రి విపరీతంగా ఉన్నాయి ఈ రోజుల్లో. బబులోను వారి బిడ్డలను అలా చేయమని చెప్తే మనోళ్ళు చెప్తున్నారు వాక్యమనే బండ మీద ఉతకాలంట. వాక్యమనే బండ మీద ఉతికేది ఏంటి? అక్కడ మనం బండ అనగానే వాక్యం అని అనుకోకూడదు. అక్కడ బండ అనగా అక్షరార్థమైన బండ ఏది, ఆత్మ సంబంధమైన బండను గురించి మాట్లాడడం లేదు. బబులోను సంతానాన్ని అలా చేయమని చెప్పారు, కానీ ఇస్రాయేలు సంతానాన్ని అలా చేయమని చెప్పలేదు. ఇస్రాయేలు సంతానాన్ని బబులోను సంతానం చేశారు, కాబట్టి బబులోను సంతానానికి ప్రతీకారము చేయండి ప్రభు బిడ్డలు మాట్లాడుకుంటున్నట్టు మాటలే అవి అంతవరకే. కానీ మనం కూడా వాక్యం అనే బండ మీద మన బిడ్డల్ని బండ మీద ఉతకాలి, లేకపోతే కొట్టాలని కాదు. బిడ్డల్ని బండ మీద వేసి ఉతికితే ఏమవుతుంది? సస్తారు వాళ్ళు. బట్టల్ని చాకలివాడు ఉతికినట్టుగా ఉతికితే బిడ్డలు చస్తారు. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలి మనం, దేవుని బిడ్డలు తీర్చుకునే అవకాశము దేవుడు ఇస్తాడు మనకు అన్నట్టుగా వాళ్ళు ముందుని భవిష్యత్తును ఊహించుకొని వాళ్ళు స్తుతిస్తూ పాడుతున్నట్టు పాటది. సరే, వాటి వివరంలోకి వెళ్ళలేదు. ప్రభుచితమైతే ఈ కొత్త నిబంధన ముగిసిన తర్వాత ప్రభు మనకి ఇంకా ఆర్థిక వనరులు సమకూరిస్తే మనం పాత నిబంధనలోకి వెళ్ళి వాటిని మంచి కీర్తనలోంచి కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడవ మాట, మరణాన్ని బట్టి, జరగబోయేటువంటి మరణాన్ని బట్టి. ఆత్మ సంబంధమైన మరణం కాదు, భౌతికమైన మరణం, అక్షరార్థమైన మరణం. ఎవరి మరణం అంటే పిల్లల మరణం, నీ పిల్లల మరణం, యెరూషలేమా నీ సంతానం యొక్క మరణం. అంటే ఏంటిది? సిలువ మోస్తున్నప్పుడు, లేకపోతే సిలువ వేయబడ్డానికి ముందుగా ఏడుస్తున్న స్త్రీలను ఉద్దేశించి, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఏంటిది? మా పిల్లల కోసం ఏడ్చేది ఏంటండి? మా పిల్లలు బాగానే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు. కానీ మొదటి శతాబ్దంలో చివరి భాగంలో, అనగా 70 సంవత్సరంలో ముట్టడి వేయబడి, ఇప్పుడు మరుగు చేయబడిన కొన్ని విషయాలను బట్టి, తర్వాత కొంతకాలానికి ముట్టడి చేయబడి, తర్వాత మరణం అనుభవించబోతున్నారు నీ బిడ్డలు యెరూషలేమా. దేవుని కుమారుని గురించి ఎవరు దుఃఖించాల్సిన అవసరం లేదు. కరుణామయుడు సినిమా చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, మంచిదే స్పందన, భౌతికమైన స్పందన, మానసికమైన స్పందన అటువంటిది. కానీ ఏడ్చిన వాళ్ళు ఎంతమంది మారు మనసు పొందారో నాకు అర్థం కావడలేదు. నా ఊహ కరెక్ట్ అయితే ఇంచుమించు నేను 4వ తరగతి 5వ తరగతి చదివే రోజుల్లో సోమశల నుంచి లారీల నిండా, 2-3 లారీల నిండా జనాలు లీలామహల్, నెల్లూరులో లీలామహల్ సినిమా హాల్కి వచ్చాం కరుణామయుడు సినిమా చూడడానికి. సినిమా హాల్ మొత్తం గగ్గోలు పెట్టారు, ఏడుస్తున్నారు. కొంతకాలం తర్వాత సరే ఏడ్చారు, బాగానే ఉంది, ఏడలో ఎంతమంది మారు మనసు పొందారంటే ఎవరు మారు మనసు పొందరా. ఏడుస్తున్నారు కానీ భౌతికమైన దుఃఖంలో ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన దుఃఖంలో ప్రజలు లేరు. ఏదేమన్నప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, యేసు ఏడ్చాడు. ఇప్పుడు జీవం ఉంది, ఇప్పుడు బతికున్నారు బిడ్డలు, ఇప్పుడు బలవంతులుగా ఉన్నారు, ఇప్పుడు కేకలు వేస్తున్నారు, ఇప్పుడు బలులు అర్పిస్తున్నారు, ఇప్పుడు యాజకులకు సహకారులుగా ఉన్నారు, లేవీలకు సహకారులుగా ఉన్నారు, ఇప్పుడు ఆచారాలు చేస్తున్నారు. కానీ ఈ పిల్లలు మరణించబోతున్నారు, ఒక 35 సంవత్సరాల తర్వాత మరణించబోతున్నారు. కాబట్టి మరణాన్ని బట్టి యేసు యెరూషలేమును గూర్చి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? మూడు విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, వాళ్ళకు మరుగు చేయబడ్డాన్ని బట్టి ఆయన ఏడ్చాడు. రెండోది, వారి పట్టణము ముట్టడి వేయబడుతుంది, దానికోసం ఏడ్చాడు. భవిష్యత్తును గుర్తు చేసుకొని, ప్రస్తుతాన్ని అనగా వర్తమానాన్ని భవిష్యత్తును గుర్తు చేసుకొని, గతాన్ని ఆలోచించి ఎందుకు పడడం లేదు? వారి యొక్క వర్తమానాన్ని భవిష్యత్తును అర్థం చేసుకొని ముట్టడి వేయబడ్డాన్ని బట్టి. మూడవది, జరగబోయేటువంటి మరణాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. కాబట్టి యేసులాగా
నెల్లూరు పట్టణం కొరకు, లేకపోతే భారతదేశం కొరకు, ఆంధ్రప్రదేశ్ కోసం ఏడ్చేవారుగా ఉండాలి. ప్రస్తుతం ఈ దేశానికి, మన రాష్ట్రానికి కొన్ని సంగతులు మరుగు చేయబడ్డాయి, కొంతమందికి కొన్ని సంగతులు మరుగు చేయబడ్డాయి. కానీ ఒకరోజు దుష్టుల చేత ముట్టడి వేయబడతాం మనం, ఒకరోజు కొన్ని మరణాలు జరగబోతున్నాయి. యేసులాగా మనం ఏడవడం కోసం, యేసులాగా మన యెరూషలేము కోసం, ఆ యెరూషలేము కోసం ఏడవమని కాదు, నూతన యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం దైవికమైన దుఃఖం వ్యక్తం చేయనట్లుగా, యేసులాగా ఏడ్చేవారుగా ఉన్నట్లుగా ప్రభు మనకు సాయం చేయనుగాక. యేసు యొక్క ఏడ్పును అర్థం చేసుకుని ముందుకు సాగడానికి మనకు దేవుడు కృపను అనుగ్రహించను గాక. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు కానీ మా యొక్క గిడియోన్ మిషన్ చర్చ్లో కూడా మీ అందరి కొరకు ఎవరైతే ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలపడానికి ప్రయత్నించండి. శుక్రవారం, శనివారం మా స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా మీ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తాం. మంచిది, వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకను వాటిలో సందేహాలున్నా లేదంటే ఇంకను విశ్లేషణాత్మకంగా ఆ యొక్క సందేశాన్ని మీరు వినాలనుకుంటే, సేవకులతో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. మీ స్నేహితులు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్యకర్తలు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బహుకమ్మని.